మరి దైనందిన జీవితంలో ఎటువంటి మంత్రాలు పఠిస్తే మంచిదంటారు? రెగ్యులర్గా రీమ్, అంటే రీమ్ ఓంకారం అందరూ వింటారు, ప్రణవ మంత్రం అని చెప్తూ ఉంటాం ఓంకారం. దాంట్లోనే రీమ్ అంటే భగవతి ప్రణవం అని చెప్తాం. రీమ్ మంత్రం సోలార్ సిస్టమ్ని అంతా కూడా యాక్టివేట్ చేస్తుంది. మన బాడీలో ఉన్న సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో, సోలార్ ఫ్లెక్సెస్ అని చెప్తాం. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ కానీ, మన లివర్ కానీ, స్ప్లీన్, ఏవైతే జ్యూసెస్, ఈ బాయిల్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తావో, ఈ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ కావాలి అంటే రీమ్ చాలా మంచిది. జనరల్గా మనం మెడిటేషన్లో కూర్చుని ప్రతిరోజు మీకు ఇష్టమైన మంత్రం, ఏది మంత్రం లేదు అంటే ఓంకారం చేయండి చాలు. ఆ ఓంకారం అంటే ప్రతిసారి శ్వాస తీసుకుని చాలా ప్రశాంతంగా ఓంకారం చాంట్ చేయాలి. మీరు ఎంతవరకు చాంట్ చేయగలిగితే అంత ఎగ్జేల్ చేస్తారు. మళ్ళీ అగైన్ ఇన్హేల్, శ్వాస తీసుకుని మళ్ళీ ఓంకారం చాంట్ చేయండి. ఈ శ్వాస తీసుకుని మీరు చాంట్ చేసి అంటే శ్వాస వదిలేసి, ఈ గ్యాప్లో మీకు ఒక నిశ్శబ్దం ఉంటుంది, అది మీరు గమనించాలి మంత్రం చేసేటప్పుడు. ఏ మంత్రమైనా మీరు శ్వాస తీసుకునే మంత్రాన్ని చాంట్ చేయాలి రోజు. పెద్ద పెద్ద మంత్రాలు రాదండి, నాకు చదువు రాదు, మేము పెద్ద పెద్ద మంత్రాలు మాకు తెలియదు, మేము ఏం చేయాలి, ఏమీ అవసరం లేదు. ఓంకారం యూనివర్సల్ మంత్ర అది. ఓంకారం చేసుకుంటే చాలు. మన బాడీలోనే కాదు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా ఆ వైబ్రేషన్ ద్వారా మనం పరిస్థితిని మార్చచ్చు.